హాయ్, వెల్కమ్ టు ఆహా. ఏప్రిల్ 15th ఆహాలో బ్లడీ మేరీ అంటూ ఒక ఒరిజినల్ ఫిలిం రాబోతుంది. వెరీ ఎక్సైటెడ్ ఎందుకంటే ఆ ఫిల్మ్ కాస్ట్ ఇక్కడ నాతో పాటు ఉన్నారు. ఓకో, ఇద్దరు మేజర్ యాక్టర్స్ మిస్సింగ్, బ్రహ్మాజీ గారు అండ్ అజయ్ గారు. హవెవర్ వీ హ్యావ్ కిరీటి యాజ్ పాషా, చందుమణిటి ద డైరెక్టర్, బ్లడీ మేరీ ఆర్ మేరీ నివేత, అండ్ అలాగే రాజ్ రాజు, రాజ్ కుమార్ రాజు. ఓకే ఫైన్. సో నేను హేమంత్ అండ్ హివిగో. చందు గారు ఫస్ట్లీ వెల్కమ్, నివేత వెల్కమ్ ఎవ్రీవన్. బ్లడీ మేరీ అంటే నాకు డ్రింక్ తెలుసు, ఒక లెజెండరీ గోస్ట్ తెలుసు. ఈ బ్లడీ మేరీ ఎవరు? అన్ని కలిపి ఒక కాక్టెయిల్ లాగా అన్ని ఉంది. ఇంకొంచెం పేరు మేరీ. ఓకే, తిను. సో వైస్ బ్లడీ అనేది ఇంకా మీరు చూడాలి. అందుకే డైరెక్టర్ మాట్లాడాలి ఫస్ట్. అందుకే నేను డైరెక్టర్ మిమ్మల్ని అడిగాను. నన్ను ఫస్ట్ క్వశ్చన్ అడిగితే ఎలా ఉంటుందంటే, ఎగ్జామ్ సెంటర్లో ఫస్ట్ బెంచ్ వాళ్ళగా ఉంటుంది కదా, అటెన్షన్ వస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరిలో టాప్ స్టూడెంట్ మీరే కాబట్టి. అవును కదా. సరే, ఓకే, ఫ్లిప్ చేస్తా. స్కూల్ ఎలా రాలేదు ఇదే క్వశ్చన్ నేను నివేదన అడుగుతాను. వాట్ ఈస్ బ్లడీ మేరీ ఆల్ అబౌట్? ప్లీజ్ టెల్ అస్. He gave such an amazing answer. After that, whatever I say. Me point of view, I'm sure. అంటే చందు గారు మీకు కచ్చెప్పినప్పుడు మీరు ఓకే ఐ విల్ డూ దిస్ ఏదో ఆలోచించుంటారు కదా, ఏం ఆలోచన? వాట్ వాజ్ దట్ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ యూ టు సే యెస్ టు దిస్? ఐ థింక్ నేను మూవీ చూసిన తర్వాత వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఎవ్రీబడీ హ్యాస్ నాట్ డిసబిలిటీ బట్ ఎవ్రీబడీ హ్యాస్ దట్ డ్రాబ్యాక్ ఆర్ దట్ నెగటివ్ పాయింట్ ఇన్ దెమ్ సెల్వ్స్. హౌ దే ఆర్ యూజింగ్ దాట్, హౌ దే ఆర్ ఎలివేటింగ్ దాట్ టు ఫేస్ హర్డల్స్ ఇన్ లైఫ్. ఎవ్రీబడి కెన్. తెలుగు ఛానల్ కదా ఇది, కంప్లీట్ తెలుగు ఛానల్ అండి. ఓకే, ప్రైజ్ కొంచెం. సో అందరిలో ఒక అంటే ఆవిడ గ్లోబల్ ఆడియన్స్ అందరిని టచ్ పాపం. అమ్మో, ఇక్కడ సో అందరిలో ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. డ్రాబ్యాక్ మాత్రం కాదు, నెగటివ్ పాయింట్స్ ఉంటుంది. సమ్టైమ్స్ యూఆర్ నాట్ హ్యాపీ విత్ హౌ యూ లుక్ ఆర్ హౌ యూ స్పీక్ ఆర్ హౌ స్మార్ట్ యూఆర్. సో అవన్నీ యూస్ చేసి హౌ యూ ఫేస్ హర్డల్స్ ఇన్ లైఫ్ అండ్ ఇప్పుడు మీరు చెప్పండి, మీ వర్షన్ అంటే మీరు రాస్తున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఏంటి? అసలు బ్లడీ మేరీ మీరు రాయడానికి రాయడానికి అనేది కాదు, ఇది యాక్చువల్గా ఏంటంటే స్టోరీ మా అసోసియేట్ ఉన్న అనమాట. అంటే రైట్ నౌ హిస్ తను కూడా డైరెక్టరే, ప్రశాంత్ అని. సో ఈ లాక్డౌన్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాక భయంలో ఏదైనా ఒక మూవీ చేద్దామని ఫిక్స్ అయ్యమాట. అప్పుడు భయంలో చేసింది అది, భయం మూవీ చేద్దామని మీకు కారణం చాలా బాగుందండి. మరి అంటే ఓకే సరే అయితే. సో అప్పుడు నేను ప్రశాంత్ ఇంకా ఒక 4-5 స్టోరీస్ ఏదో విన్నాడు. ప్రశాంత్ సరదాగా ఇదొకటి పిచ్ చేశాడు అనమాట. చేసినప్పుడు ఇంకా మా టీంలో మా డిఓపి కార్తిక్ కానీ నేను కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ కూర్చుని దీనికి మెల్లమెల్లగా డెవలప్ చేసాం. అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, మేబీ నాకు తెలియట్లేదు ట్రైలర్ ముందు వస్తుందా లేదంటే ఇంటర్వ్యూ ముందు వస్తుందా అని. ఖచ్చితంగా ట్రైలర్ ముందు. ఓకే. సో ఇంకొకటి ఏంటి అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్లో ప్రతి ఒక్కళ్ళునూ ఇంకొక మనిషి ఉంటాడు. ఓకే, సమయం సందర్భం చూసి ఆడు బయటకు వస్తాడు. విషయం ఏంటంటే అలా బయటకు వచ్చినోడే ఒరిజినల్. సో ఇప్పుడు నువ్వు ఇంత సాఫ్ట్గా నువ్వు అడుగుతున్నా, నేను ఇంత సాఫ్ట్గా నేను సమాధానం చెప్తుంటే ఇది కాదు, ఇంకొకటి ఉన్నాడు మన లోపల. ఓకేనా? నన్ను కాదు అసలు, నేను ఓవరాల్ చెప్తానా, వెంట భుజాలు తడుకు. అది ఓకే. సో ఇది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఒక లోపల ఉంటాడు, ఆడు టైం చూసి బయటకు వస్తాడు కదా, వాడు ఒరిజినల్ అని చెప్పడమే క్లుప్తంగా ఈ కథ. సార్, ఇన్ దాట్ వే, ఓకే, లెట్స్ ఆస్క్ పాషా. సారీ కిరీటి, నీలో సారీ కష్టం చెప్పలేడు. రాజు, నీ ప్రకారం నీ లోపల ఉన్న ఒరిజినల్ ఎవరు చెప్పావా? అడిగారు అదేంటది సార్? వీళ్ళకి ఏమైనా డిసబిలిటీస్ ఉన్నాయా? ఒకటి ఎలాంటి ఎబిలిటీస్ అయితే లేవు. ఇదిగో నన్ను కలపకండి మీరు, ఇదేదో ప్రతి బుల్లెట్ నాకే తగులుతున్నట్టు చెప్పు రాజు. చెప్పలేదు. నా పేరు రాజు తెలుసు. ఆయన అడిగింది నేను క్వశ్చన్ మర్చిపోయాను. మీలో ఉన్న ఒరిజినల్ యాక్చువల్ పర్సన్ ఎవరు అంటున్నారు? దొంగ రాసుకలు ఉన్నాడు కదా లోపల, ఉన్నాడా లేదా అని అడుగుతున్నాడు.
బాబాయ్ కష్టంగా ఉంది. ఓకే మేరీ మీరు చెప్పండి, మీలో లోపల ఉన్న ఆయన చెప్పినట్టు ఒరిజినల్ పర్సన్ ఎవరు? దొంగ మేరీ. జగదీశ్వరుడు అసలు బాలిక చెప్పండి చెప్పండి. నిజంగా మేరీ ఇస్ ద క్యారెక్టర్, దొంగ మేరీ ఇస్ ద ఒరిజినల్ క్యారెక్టర్. అయితే లెట్స్ ఫ్లిప్ దిస్, ఒరిజినల్ నివేదలో ఉన్న ఆ లోపల ఒరిజినల్ మనిషి ఎవరు? నివేదలో దొంగ మేరీ గురించిగా. సారీ సార్, అయితే సారీ సార్, నాకు కూడా అది ఉంది. అలాంటి చాలా వైల్డ్ సైడ్ చాలా ఉంది, బట్ బికాస్ ఐ ట్రై టు, ఐ డోంట్ వాంట్ ఎండ్ అప్ ఇన్ జైల్, ఐ ట్రై టు మెడిటేట్, కామ్ మై సెల్ఫ్ డౌన్. అదే అట్టుంటది మనతోనే. సో మీరు చెప్పండి, మీలో ఉండే ఒరిజినల్ పర్సన్ ఎవరు? అంటే నాకు కొన్ని తెలుసు దట్ మీరు విపరీతంగా రాస్తారని, విపరీతంగా చదువుతారని. చదవడం వరకు ఓకే, రాయడం మాత్రం కొంచెం తక్కువే రాస్తాను. ఓకే, ఆ ఒరిజినల్ చందు ఎవరు? అంటే నేను ఒరిజినల్గా ఏదైతే చదువుతాను చూడు, అదైతే తెలియదు ఇంకా మిగతా వాళ్ళకి. మన బేసిక్ ఎజెండా ఒకటి ఉంటుంది కదా, మనం పట్టుకున్న జెండా ఎజెండా ఒకటి ఉంటుంది కదా. సో అది ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి ప్లేసెస్లో దీనికి దీనికి అప్లై చేయాలనేది నేను అది ఎక్కువ చదువుతుంటా. బట్ బేసిక్గా బయటకు కనపడేది అంటే మూవీస్ రిలేటెడ్గా, స్టోరీస్ రిలేటెడ్గా చదువుతాను అనేది అందరికీ తెలుసు. నాకు తెలిసి డివోషనల్ పర్సన్ ఉన్నాడు, డివోషనల్ పర్సన్, గాడ్ ఫియరింగ్ పర్సన్. గాడ్ ఫియరింగ్ పర్సన్ భయం నాకు, నేను తప్పులు చేయిందే భయం నాకు. అవునా? అంటే నేతలు కదా డౌట్ వచ్చేలాగా లేదు ఇవి కదా తెలుసు మాకు తెలియదు. నేను చాలా అంటే సీరియస్లీ అంటే భక్తి కన్నా ఎక్కువ నాకు భయం. అంటే తప్పు చేస్తే పనిష్మెంట్ వస్తుంది, దొరికిపోతాం. దొరికిపోవడం గురించి చూడదు, దొరకకుండా బోల్ చేయొచ్చు. సార్ ఇంకొకటి, మీ ఇద్దరు అంటే చందు గారు అండ్ కార్తీక్ ఘట్టం ఇంత కెమెరామ్యాన్, మీ ఇద్దరు ఏంటి ఆ షోలేలో జైవీరు టైపా? అసలు మీ అసోసియేషన్ చెప్పండి నాకు, భలే క్యూట్ అనిపిస్తారు మీరు సెట్ లో మిమ్మల్ని చూసినప్పుడు కూడా. ఓకే, అసలు వేర్ డిడ్ ది స్టార్ట్? అసలు మీ థాట్ వాస్ ఆల్ బేస్ టుగెదర్ కదా, బ్రోమాన్స్ 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 అంతవరకు అపే అపే. అయితే అది ఎప్పటి నుంచో షార్ట్ ఫిల్మ్స్ తీసినప్పటి నుంచి ఉన్నామట, 2010-11 ఆ టైం నుంచి ఉంది. అది కుదిరింది అలాగా. ఓకే, నా కథ తన కన్ను సరిపోయింది. కానీ అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మీరు మొత్తం కూర్చొని ఎక్స్ప్లెయిన్ లాంటివి చేయాలి? అక్కడ లేదు, చేయను నేను, అంత చేయను. అదంత ముందు సెట్లో అసలు అంత డిస్కషన్స్ కూడా ఉండవు. ఎప్పుడైనా ఏదైనా ఒక ప్లేస్లో స్ట్రక్ అయినప్పుడో, లేదంటే చిన్న క్రియేటివ్ ఇది వస్తుంది కదా, డిస్టర్బెన్స్ ఏదో వస్తుంది కదా, సారీ డిఫరెన్స్ వస్తుంది కదా, అప్పుడు ఏదైనా 5 మినిట్స్ ఏదో చిన్నది ఉంటుంది. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ మొత్తం ఏదైతే స్టోరీ అనుకుంటామో సీన్ అనుకుంటామో చాలా ముందే అయిపోతుంది, ఆ స్కెడ్యూల్ ముందే అయిపోతుంది. సో నేను ఏంటంటే కూర్చుని ఇది 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 నేను ఆర్టిస్ట్లకు చెప్తే చాలు, చక్కచక్కగా అయిపోతుంది. అండ్ మీరు చెప్పినట్టు నువ్వు చూసావు కదా, నేనైతే చూసాను. నో, అది ఎంత కంఫర్టబుల్ పాయింట్ తెలుసా, ఫర్ ఎస్పెషలీ ఫర్ యాక్టర్స్, బికాస్ వెన్ యూ గో టు ద స్పాట్ వెన్ దే ఆర్ ఆల్రెడీ కార్డియల్, మీకు యూనో యు ఆర్ వెరీ వెరీ హ్యాపీ, బికాస్ ఇన్ కేస్ ఇఫ్ చందు ఇస్ నాట్ అగ్రీయింగ్ ఆన్ సంథింగ్, ఈవెన్ కార్తీక్ విల్ నాట్ అగ్రీ ఆన్ దట్ పాయింట్. సో ఆ కెమిస్ట్రీ ఉంది. మీరు చెప్పండి, పాషా అండ్ రాజు ఈయన ఎక్కువ అరుస్తారా, కార్తీక్ గారు ఆయన ఎక్కువ అరుస్తారా? కార్తీక్ గారు లే, అసలు అరుపులు ఉండవు, చాలా ప్రశాంతంగా నవ్వులు ఉంటాయి, సీరియస్లీ తగిన అవుతారు. ఎందుకంటే మేము చేసే ముందు మేము ఏం చేయాలో ఆయన చేసి ఆయన చాలా డైరెక్టరే కాదు, ఆయనలో ఆ డైరెక్టరే కాదు, ఆయనలో డివోషనల్ పర్సనే కాదు, ఆయనలో యాక్టర్ కూడా ఉన్నాడు. మామూలు యాక్టర్ కాదు ఆయన, వచ్చి స్పాంటేనియస్గా హీ మేక్ ష్యూర్ దట్ హీ గెట్స్ వాట్ హీ వాంట్స్ ఫ్రమ్ ఆల్ ద యాక్టర్స్. సో ఈ అభినందన సభ దేవనందలాగా మీరు కూడా యాక్ట్ చేసి డైరెక్ట్ చేసి అలా ఉన్నారు. ఈ ప్రశంసలన్నీ ఎప్పుడు వరకు బాగుంటాయి తెలుసా, బిహైండ్ ద స్క్రీన్ ఉన్నంత వరకు, కెమెరా వెనక ఉండి యాక్ట్ చేసినంత వరకు బాగుంటాయి. ఒక్కసారి లోపలికి ఎంటర్ అయ్యామనుకో, అప్పుడు మీ మేకర్స్ ఇంకొక 100 రోజులు పండగ ఉంటుంది. ఈవెన్ కార్తీక్ హాస్ గుడ్ డైరెక్టోరియల్ విజన్ అండ్ హి హాస్ గుడ్ కెమెరా విజన్, సో ఇట్స్ గ్రేట్ కాంబో, గ్రేట్ కాంబో ఫర్ షూర్. కాదు నివేద, మీరు అసలు ఎప్పుడైనా చందు గాని కార్తీక్ గాని ఏమైనా చెప్పినప్పుడు మీరు ఇది కాదు లెట్స్ డూ దిస్ వే ఆర్ అలా ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటుందా, సజెషన్స్ టైప్?
ఉచిత సలహాలు దే ఆర్ వెరీ ఓపెన్ టు హియరింగ్ ది సజెషన్స్ బట్ అలాంటి ఏం లేదు జస్ట్ ఒక్కటే షాట్ కి ఐ థింక్ వి త్రీ వర్ నాట్ హ్యాపీ విత్ దట్ షాట్ సో వి కెప్ట్ అవును ఎక్కడది యా యా ఇన్ బిఫోర్ గెట్టింగ్ ఇన్ ది కార్ నడుస్ వస్తున్నప్పుడు బిఫోర్ So that shot alone, we did at least 20 takes, no? Easily. No. Because all three of us were not happy. మీరు ఇలా ఎవరైనా యాక్టర్లు మీకు ఫీడ్బ్యాక్ ఇస్తే సలహా ఇస్తే తీసుకుంటారా సార్ తీసుకుంటారు ఎందుకు తీసుకోమబ్బా అంటే మన దానికన్నా బాగుంది అనేది మనకు అనిపిస్తే తీసుకుంటాం బాగాలేదు అని అనుకో చెప్పడం చాలా కష్టం అదే నోయలేదు ఓయ్ చాలా కష్టం అది జరిగింది మొహంలో కవలకలు మారుతాయి కదా దాన్ని బట్టి వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్ అర్థమైపోయి సర్లే అని పక్కన కట్ చెప్పడంలో తెలిసిపోతుంది అది బాగుందా బాలే అది కదా అంటే ఎవరైనా ఇంప్రూవేషన్ చెప్తే అది కష్టం నో చెప్పడం కష్టం నో చెప్పడం కష్టం నో చెప్పడం కష్టం కదా అర్థమైపోతుంది బట్ ఐవ్ సీన్ యు సే నో ఈజీలీ వెరీ కంఫర్టబుల్లీ యు సే నో అంటే ఇప్పుడు మీరు చే ఓ కార్తికేయ లాంటి సైకలాజికల్ థ్రిల్లర్స్ లేకపోతే ఓ ప్రేమం లాంటి నాస్టాలజిక్ ఫిల్మ్స్ దిస్ వీ అండర్స్టాండ్ ఇది కంప్లీట్లీ జానర్ షిఫ్ట్ ఫర్ యూ కదా మీకు ఛాలెంజింగ్ అనిపించలేదా అనిపించలేదు అనిపించలేదు ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే ఇది నా ఒక డెసిషన్ కాదు కదా టీమ్ ఉంటారు బేసిక్గా టీమ్ ఉంటారు ఈవెన్ అంటే ఇప్పుడు మా రైటింగ్ టీం కానీ ఆర్ ఎల్స్ కార్తిక్ కానీ ఇంకొక వేరే ఇద్దరు ముగ్గురు ఏడీస్ కానీ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు చూసుకున్నప్పుడు అండ్ ఇంకొకటి ఇలాంటి చిన్న చిన్న థ్రిల్స్ ఉంటే నాకు ఇష్టం ఓకే సో సర్వైవల్ ఇది ఇష్టం బట్ ఈ అటెంప్ట్ కొత్త ఎందుకంటే మనది ఏదైనా సంవత్సరాలు పొడుగు చేస్తూ ఉంటాం అది ఎంత సినిమా అయినా ఇది మాత్రం షూటింగ్ డేస్ మాత్రం వర్కింగ్ డేస్ 25 డేస్లో అయిపోయింది ఓకే యా నేనైతే ఒక రాత్రిలో పంపించేసాను గెట్ అవుట్ డోంట్ గెట్ అవుట్ ఆఫ్ మై సెట్ అదేమంట సో ఇది ఈ ఎక్స్పీరియన్స్ కొత్త అనమాట అండ్ మోర్ ఓవర్ అలానే ఏదో ఒక ప్లేస్లోనే మొత్తం చుట్టేసింది కూడా కాదు మేము ఇక్కడ చేసాము మా లాక్డౌన్లో ఇక్కడ చేసాం ముంబైలో చేసాం పూణేలో చేసాం వైజాగ్లో చేసాం ది సేమ్ డైరెక్టర్ హూ డిడ్ హ్యాంగోవర్ డిడ్ జోకర్ నో సో సేమ్ ఉదు సార్ త్వరలో అవార్డులు అన్ని మాస్టర్ ఇది ఇది ఇంకా వైరల్ అయ్యి నన్ను ఎక్కడన్నా కాకపోతే అవసరం లేదు కానీ మీకు జనరల్గా మన తెలుగు సినిమాలకు సంబంధించి మీరు సే సెట్కి వస్తారు మీరు యూ గెట్ ఇన్ టు యువర్ వానిటీ వ్యాన్ కాస్ట్యూమ్ మేకప్ అండ్ యూల్ గెట్ ఇన్ టు దట్ జోన్ ఆ రోల్లో లేకపోతే దీనికి ఇంకేదైనా ఆ హోంవర్క్ లాంటిది లేక మెంటల్ స్పేస్ లాంటిది ఏమైనా ఉంటుందా అలా నేను ఆన్సర్ చేయాలి అంటే మాత్రం దీన్ని చాలా త్వరగానే గ్రాస్ప్ చేస్తుంది నైస్ అంటే ఇది అది అంటే ఒక్కటైతే నిజం అంటే కాంటెంట్ ముందే చెప్పేస్తాం సీన్ ముందే చెప్పేస్తాం కానీ కొన్ని కొన్నిసార్లు ఆ డైలాగ్స్ ఉన్నాయి కదా ఆ డైలాగ్స్ అప్పుడప్పుడు ఆ స్పాట్లో ఇంప్రూవ్ చేస్తాం అది కొంచెం 2-3 లైన్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అవన్నీ కూడా స్పాట్లో అవుతాయి కదా అక్కడ ఏ కంప్లైంట్ లేకుండా చక్కగా తెలుగులోనే హావభావాలు ఏవి మారకుండా చేస్తుంది కదా సో ఆ గ్రాస్పింగ్ పవర్ అయితే బాగుంది ఎంతగానో ఎక్కువ చెప్తే మళ్ళీ అభినందన అవుతుంది అదైతే నిజంగా గుడ్ నైస్ ఫుల్ మార్క్స్ సార్ అది సూపర్ అది చాలా ఈజీ అలా ఉంటుంది మీరు ఎలా చెప్పారంటే నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా మీరు చేస్తారా అని అడిగినట్టు చెప్పారు సార్ అంటే కదబట్టి అన్నట్టు ఈమె ఎక్స్ప్రెషన్ ఇచ్చేసింది కదబట్టి కదబట్టి బేస్డ్ ఆన్ ద స్టోరీ కెన్ ప్లీజ్ టెల్ మీ 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 యువర్ ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు దట్ రోల్ గెటింగ్ ఇన్ టు దట్ క్యారెక్టర్ వాట్ డు యూ డూ ఇన్ అ సెట్ నో స్టోరీ చెప్పినప్పుడు ఐ థింక్ ఆఫ్టర్ ఐ లిసన్ టు ద స్టోరీ వెన్ డిడ్ వి స్టార్ట్ షూట్ 2 మంత్స్ అవన్నీ చెప్పు 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఓకే అదే ఇంకా టైం లైన్ టైం అనుకున్నాను యా అంతే మాక్సిమం ఎప్పుడు అంతే 3 మంత్స్ అయింది ఐ థింక్ సో ఐ ఆల్మోస్ట్ లైక్ నాట్ టోటలీ బట్ ఐ ఫర్గాట్ ద స్టోరీ అ లిటిల్ బిట్ సో ఐ హ్యాడ్ టు బీ ఆన్ స్పాట్ టు అండర్స్టాండ్ వాట్ ద డైరెక్టర్ వాంట్స్ అండ్ ద ఫస్ట్ డే ఇట్సెల్ఫ్ హీ వాస్ వెరీ చిల్డ్ He just told me what to do, I did that, and he was fine. He didn't tell me, like, you know, you should do like this because you have this disability or like... So there was this one scene where I tried improvising, but he was like, anta scene ledo, takkuva cheyandi ani. He brought me again back to... The roots. The roots of what he wanted. It was this one scene that I tried, remember? And you were like, anta ledo. Anta scene vaddu. Koncham. నేను మరి అంత సీన్ వద్దు అలా ఉంది నవ్వుతా అదే ఇప్పుడు ఆవిడ చెప్తుంటేనే మీరు సిగ్గుపడుతున్నారు దాని గురించి ఎందుకు లే ఓకే సో ఐ జస్ట్ ఫాలోడ్ వాట్ హీ హాడ్ టు సే బికాజ్ హిస్ విజన్ వాస్ వెరీ క్లియర్ ఇన్ వాట్ హీ వాంటెడ్ యాజ్ మేరీ నాకు
ప్రాబ్లం లేదు జస్ట్ కేమ్ అవుట్ సార్ మీరు బ్రహ్మాజీ గారు లేకుండా స్క్రిప్ట్ రాయలేరు కదా అదేలా ఉంటుందా బాబు కంఫర్ట్ మేబీ కంఫర్ట్ అలా వచ్చేస్తుందేమో రాస్తున్నప్పుడే మీ కంఫర్ట్ వస్తుంది ప్లీజ్ టెల్ మీ బ్రహ్మాజీ గారు అండ్ అజయ్ గారు అపారెంట్లీ బ్లడీ మేరీలో ప్లేయింగ్ రియలీ ఇంపార్టెంట్ రోల్స్ కదా వాళ్ళు ఈ రోజు వీఆర్ మిస్సింగ్ దెమ్ కానీ ప్లీజ్ టెల్ సో అంటే ఇందులో ఏ క్యారెక్టర్ చెప్పినా కానీ ఇందులో ఏ క్యారెక్టర్ అయినా కూడా ఇనీషియల్గా ఏంటంటే మేము ఏదైతే మూవీకి మనం ట్రైలర్లో చూసినట్టు ఒక డైలాగ్ ఉంటుంది కదా ఎవరైతే పైకి కనిపిస్తారో అది వాళ్ళు కాదు అని సో అదేమంట కరెక్ట్ యాక్చువల్లీ అందరికి అలాంటే ఉంది నేను ఇంత ఇచ్చాను నేను చెప్పాను చెప్పు ఈవెన్ యూ హ్యావ్ దట్ షేడ్ సో మీరు ఇంత ట్రావెల్ చేస్తారు కాబట్టి ఇంత తిరుగుతుంటారు కాబట్టి మీకు వచ్చే మీకు బాగా నచ్చే జనరల్గా ర్యాండమ్ పబ్లిక్ ఇచ్చే ఫ్రీ అడ్వైజ్ ఏంటి అదే చేయకరా ఇప్పుడు అవే చేస్తున్నావు రా నువ్వు పెళ్లి కొడుకు చేయకరా వేరే చేయరా మీకు What's the free advice you get? Don't listen to anybody's advice. Yeah. That's what I got. Oh, no? Yeah, free advice. Me gande? నాకు ఏమో మరి నేను ఎక్కువ మాట్లాడడం వల్ల ఏమో నాకు అడ్వైస్ ఇవ్వడం తక్కువ ఉంటుంది సీరియస్లీ నాకు ఎవరు అడ్వైస్ ఇవ్వరు మొన్న నాకు ఒక అతను కనిపించి డబ్బులు దాచుకొని చెప్పాడు అమ్మనే నైస్ గుడ్ మంచిది అది మంచిది చాలా మంచి అడ్వైస్ రెండు కదా మీకు అవి రెండు ఏంటి ఇవి రెండు అంటున్నారండి ఓకే సార్ మీ ఊత పదం ఏంటి నాకు వర్డ్ దట్ యు ఆఫెన్ యూస్ అంటే మన ఊతపదాలు యాక్చువల్లీ మనకన్నా అవతలకి ఎక్కువ తెలుస్తాయి సో నన్ను ఏమంటారంటే ఊతపదం అంటే సో నన్ను అయితే నేను కొంచెం ఎక్కువ ప్రాపర్గా అంట అంటానంట అవునా ప్రాపర్గా మైన్ ఇస్ వావ్ ఐ ఆల్వేస్ సే వావ్ ఆయన ప్రాపర్గా అంటారా అన్న తెలియదు నాకు నా టీమ్ వాళ్ళు చెప్తుంటారు అంటే అది అది మళ్ళీ టైం లైన్ చేంజ్ అవుతూ ఉంటుంది మీది లాజిక్ ఏంటంటే అంటుంటా ఓకే లాజిక్ ఏంటంటే ఇప్పుడు లాజిక్ ఏంటంటే అంటుంటా ఊరికూరికి మీ సినిమాలో మీరు అన్నిటికంటే తక్కువ సార్లు చూసుకునే సినిమా ఏది ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ మీ సినిమాలో అంటే నేను జనరల్గా రిలీజ్ అయిన రోజు మార్నింగ్ షో వెళ్తాను కదా ఆ తర్వాత నేను ఇంకెప్పుడు చూడను చూడలే సార్ మీరు కవరింగ్ సీరియస్లీ ఇప్పుడు ఫస్ట్ మార్నింగ్ రిలీజ్ అవుతుందా మార్నింగ్ రిలీజ్ అయ్యాక మొత్తం ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ షోకి వెళ్తామా ఆ తర్వాత నిజంగా నేను ఎప్పుడు పూర్తి సినిమా చేయను ఎప్పుడైనా టీవీలోనూ ఆలీలో వస్తున్నప్పుడు ఇంకా సిగ్గేస్తుంది ఆ సినిమా జరుగుతుంది ఇదేంటర సమయం అనిపిస్తుంది నేను ఎప్పుడు చూడలే ఒకసారి మీరు బికాస్ ఐ వాస్ నాట్ ఇన్ ఇండియా ఐ కుడ్ నెవర్ వాచ్ గ్రేట్ ఎక్స్క్యూజ్ మీరు చెప్పకలేదు మీరు చేసే సినిమాలో చాలా కన్ఫ్యూజన్ అవుతుంది నిజంగా నేను చేశాను ఓకే వన్ క్వాలిటీ దట్ యు వాంట్ టు స్టీల్ ఫ్రమ్ సే చందు గారు అండ్ మీరు ఫ్రమ్ నివేత ఒక క్వాలిటీ హిస్ instant decision making impulsive feeling huh? impulsive decision making it always goes right meer sir tan nunchi meer pick chesukone ante adi correct or wrong o teliyadu kani mari konjam ekku sensitive amai ippudu last day shoot anna anko nu echi andarki unni chudu adi meera quality korukuntunara nenu korukotledu but adi adi ok sari experience aithe asalu anta sensitive unte ela untada sir ee roju interview ayipoyina tarvata ayipenda ani ok sari meeru kuda ala ante adu ok vela naaku unte nijanga naaku feel naaku benga takkuva basic so oh last day shoot ante em undi inn unnai kada touch lo untam kada anedi na ఈవెన్ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ లాస్ట్ డే షూట్ కానీ నాకు ఎప్పుడు అలా ఉండదు మీరు ప్రేమం తీసారు తెలుసా మీరు ఎలాంటి వాళ్ళని హక్కులే తెలుసా మీరు లాస్ట్ మీద సినిమానే తీశారు ఇప్పుడు మన హీరో ఒకటి చంపేస్తాం కదా మనం చంపం కదా మీకు కిరీటి అండ్ రాజు ఒక క్వాలిటీ నేను స్పాంటేనిటీ యాటిట్యూడ్ వాడు స్లాంగ్ వాడు స్లాంగ్ భలే ఉంటుంది సో మీకు ఇప్పుడు మాట్లాడమని అడగను మీకు వన్ క్వాలిటీ కొన్ని ఎవరిలోనే చెప్పుకుని ఇక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు కాదు ఎవరిలో ఉన్నా వేరే వాళ్ళు ఎవరు వేరే వాళ్ళ మా ఫ్రెండ్ రవి డెడికేషన్ హార్డ్ వర్క్ చాలా దూరం నౌ ఇప్పుడు టెల్ మీ వన్ క్వాలిటీ దట్ యూ థింక్ ఓన్లీ యూ హ్యావ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వన్ క్వాలిటీ ప్రౌడ్ ఆఫ్ ఐ థింక్ ఐఎమ్ వెరీ నో మ్యాటర్ వాట్ పీపుల్ డూ టు మీ ఆర్ హౌ మచ్ ఐ గో త్రూ ఐ డోంట్ చేంజ్ ఐ డోంట్ బీ రూడ్ బ్యాక్ టు దెమ్ I'm very sorted. I'm like, this is me. I'm not going to change for anybody. Take it or leave it. Take it or leave it, yeah. Meera? I don't know if I have a bomb or something, I don't have a reaction. Sir, I don't know. That's right. If you have a
గట్టిగట్టిగా నవ్వుతాము, అడిగమ్మ అంటాము. ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ నా పక్కన కూర్చోలేరు. చిన్న చిన్న విషయాలు ఫైన్, కానీ ఎంత పెద్ద విషయమైనా కానీ నాకు పెద్ద రియాక్షన్ తక్కువ. మీరు అయిపోయి బాబాలు అయిపోవచ్చు మీరు, ఇంకా మీరు హిమాలయాలు వెళ్ళిపోలేదు మీకు. నేను ఏమైనా అనుకుంటే చేసేస్తా, లైక్ ఇఫ్ ఇఫ్ ఐ థింక్ దట్ పక్కనోడు ఒప్పుకోలేగా. లేదా ఆయన అలా అనలేదు. లేదు బయట వాళ్ళు మీద చేసే కంప్లైంట్ ఏంటి? దట్ ఐ యామ్ టూ నైస్. టూ నైసా? అదే, ఇట్స్ అ గుడ్ థింగ్. ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్, నాట్ ఆల్వేస్. నేను మర్చిపోతా, నేను ప్రూఫ్ చాలా మర్చిపోతా. మీకు? ఐ బిలీవ్ పీపుల్ వెరీ ఈజీలీ, సో చాలా ఫాస్ట్గా నమ్మేస్తా మనుషుల్ని. సో అది కొంచెం అప్పుడప్పుడు నాకే బిస్కెట్ అవుతుంటుంది. మీకు ఇప్పుడు దాకా అలా ఏం రాలేదు. రాలేదు అసలు. మీరు హ్యాపీ అండి అసలు. నౌ ఓకే, దిస్ ఇస్ ద ఛాన్స్. ఇఫ్ యూ వాంట్ టు, ఇఫ్ యూ వాంట్ టు మేక్ అ కన్ఫెషన్, ప్లీజ్ మేక్ వన్ కన్ఫెషన్. దట్ ఇప్పటి వరకు చెప్పకుండా లోపలే దాచుకున్న కన్ఫెషన్ ఏంటి? అంత పెద్దది నాకు ఏమని చెప్పాలి, అంత పెద్దది అయితే ఏం లేదు. కానీ మధ్యలో చాలా అంటే చెప్పకూడదు కదా, దాచుకునేది ఎలా చెప్పేస్తాను అమ్మ, అది అవ్వదు కదా. ఫస్ట్ టైం అండి. అచ్చా అలా లేదు, కానీ నాకేంటంటే టూ ఫాస్ట్ అప్ అంటే నేను కొంచెం చాలా స్లోగా వర్క్ చేశానేమో. ఇంకా నా దగ్గర ఉన్న దాస్యం కదా, ఇంకా చాలా ఐడియాస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇంకా చూపించడానికి టైం ఉందా, ఎనర్జీ ఉంటుందా అనేది ఇప్పుడు నాలో ఉన్న భయం. ఓకే, మీరు వాట్స్ యువర్ కన్ఫెషన్? ఓబో, ఐ డోంట్ థింక్ ఐ హావ్ ఎనీ కన్ఫెషన్. ఓ కమ్ ఆన్, ఎవ్రీబడీ విల్ హావ్. ఏదో ఒకటి ఉంటుంది లోపల గిల్ట్ తో కొట్టేసే ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏడ్చేస్తుంది. నో, సీరియస్లీ ఐ డోంట్ హావ్ ఎనీ కన్ఫెషన్ as such. నేను నాకు నాకు జెన్యున్ ఆనెస్ట్ ఫీలింగ్ ఏంటంటే, నాకు యాజ్ అన్ యాక్టర్గా ఐ లైక్ మోర్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్ రాదర్ దాన్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్. అంటే జనరల్గా నాకు ఈ పబ్లిసిటీ దానికంట ఐ జనరల్లీ అంటే అది నాకు అది నాకు అది ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్ మోర్ అండ్ కన్ఫెషన్ లైక్. బట్ ఇది కూడా ఒక ఇట్స్ నీడెడ్ ఐ నో, బట్ ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్. దట్ ఈస్ మోర్ ఎక్సైటింగ్ ఫర్ మీ ఎవ్రీడే గోయింగ్ టు సెట్. కళ్యాణ్ గారు, అజిత్, అలే అలే సార్, అంత లేదు సార్, నార్మల్. దిస్ ఇస్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద సినీ ఇండస్ట్రీ. డోంట్ టెల్ సంబడి వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. డోంట్ గివ్ దెమ్ అడ్వైస్. Confession ante, yeah, like, you know, you can't say it on their face. Yeah, yeah, yeah. Ever that they, everybody like, will have their own. Film? Why are you not signing this film? Why are you doing this? Salahale vodadu. Ee manchi kalalo meeru ishtapadi nachi konukunna materialistic thing enti? Car, my car. Big car. Watch. Yeah. Watch. Watch. What a watch. The car that I have already. Really big car. Acha. Ee em car? Cars ante I really like. Em car konukunna recently ga? X4 BMW. Kya baat hai. Wow. Chaal double ne ne vidigina. Chaala bold da chal inka la. Thanks to Mary. Thanks to Mary. Naade the shoe. Hey, you like watches, no? Naaku chaala ishtam. Ante evaru gift is ishtam. Okay. Idi intantha rate antantha rates petti konukodam kashtam. Meeku? Fancy watch meer kuda? Vaadu watch, watch. Watch ishtam. Nenu oka shirt konukunna recent ante. Very nice. Normal. Nenu inka meer chakkaga book cheptar anukunna. అంటే దీనికన్నా ముందు సూపర్ బుక్ ఒకటి చూ, ఇండియా దట్ ఈస్ భారత్ అని సాయి దీపక్ రాసిన బుక్. నేను బుక్ కొన్నాను సార్, టెర్రిఫిక్. అది అవునా? అంటే యునో సాయి దీపక్, జే సాయి దీపక్. ఓకే, తర్వాత గూగుల్ చేయండి. ఓకే, ఇఫ్ యు ఎవర్ రైట్ ఎ బుక్, వాట్స్ ద నేమ్ ఆఫ్ యువర్ బయోగ్రఫీ? You asked this question in Pagal time itself for me. Okay, I'm hoping you change the title now. Why are you guys looking at me? నిన్న అడిగింది, నిన్న అడిగింది. మీది కూడా ఎవరీబడీ వెరీ మీది వాళ్ళని మనం. అంటే నాకు యాక్చువల్గా టైటిల్ పెట్టడానికి ఇంకా ముందు ముందు చాలా ఉంది. పర్లేదు సార్, ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ఫేజ్లో ఒక టైటిల్ చెప్పండి. నాకు వచ్చింది, చెప్పు.
మిస్అండర్స్టూడ్ క్రేజీ పర్సన్, మిస్అండర్స్టూడ్ క్రేజీ పర్సన్ జర్నీ నీదా నాది. వాళ్ళు నాది నువ్వు చెప్పేసి ఉంటాను సార్. నేను చెప్పరా చందుబామ్ లోపల మనం ఈ ముందు ముందు మాట కింద రాయిస్తారు కదా అంత ఉంది ఇది ఫార్వర్డ్. మీది కూల్ అంతే కూల్. ఇఫ్ యు కెన్ గో బ్యాక్ ఇన్ ది పాస్ట్ అండ్ రీడూ సంథింగ్. నేను చెప్పిన రీడూ సమ్ వన్ అలా లేదు చెప్పండి. రీడూ సమ్ వన్ సమ్ వన్ సంథింగ్ నాకు వచ్చింది ఒకటి. ఐ విష్ ఐ వుడ్ హావ్ డన్ జర్నలిజం ఆర్ సంథింగ్ రాదర్ దాన్ ఇంజనీరింగ్. అందరూ సొసైటీ ఫ్లోలో వెళ్ళిపోయి ఇంజనీరింగ్ చేసే బదులు జర్నలిజం ఏదైనా చేస్తుంటే బాగుండేదేమో సినిమాకి సంబంధించి సంథింగ్ ఫిల్మ్స్ రిలేటెడ్. డీప్ ఆన్సర్ వన్నాడు మీరు. నాది లేదబ్బా, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సో ఐ గాట్ అ మూవీ ఆఫర్ వెన్ ఐ వాస్ 19 ఇయర్స్ ఓల్డ్. మై పేరెంట్స్ డిడ్ నాట్ లెట్ మీ చేసుంటే బాగుండేది. అండ్ అట్ దట్ టైమ్ ఐ వాస్ ప్లానింగ్ టు ఎలోప్ ఫ్రమ్ మై హౌస్. Why? So I packed everything and I was ready. Biography. To do the film. And then ka biopic to do the film. Yeah, I wish they didn't catch me, but they caught me, so I couldn't. Are wow, nijanga. Oh wow, man. If they would have not caught you, then asa full interesting story adunde. 19. So I missed out on 5 years because of that. That's okay. The seed of becoming a psychologist. Obviously. Actor to psychologist. One song that describes you. Kastomba. That's it. అంటే అలా అని కాదు, నన్ను డిస్క్రైబ్ చేసే సాంగ్ అంత లేదు కానీ ఒక సాంగ్ లాగా ఏ సాంగ్ లాగా ఉండాలనుకుంటే మాత్రం చెప్పగలం. చెప్పండి. టక్కర్ దంగలో ఫస్ట్ సాంగ్ ఉంటుంది కదా నలుగురికి, అది 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 చాలా యాటిట్యూడ్ ఉన్న సాంగ్ ఒకటి, అలా ఉండాలనిపిస్తుంది, అలా ఫీల్ అవుతాం. యాక్చువల్లీ చాలా బాగుంది. మీది? ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్. తమిళ్ ఆల్సో ఇట్స్ ఓకే. తమిళ్ దేర్ ఇస్ అ సాంగ్ ఆఫ్ సూర్య సార్ ఫ్రమ్ మౌనం పేసియదే. మౌనం పేసిదే అని త్రిష హీరో. త్రిష అండ్ ఈ పాట చెప్పండి. హూ ఇస్ ఆడాద ఆటమెల్లం. ఓకే. యా దట్ సాంగ్ ఐ లిసన్ టు ఇట్ ఎవ్రీ టైం ఐ ఫీల్ లో. అవునా? యా దట్ సాంగ్ ఇస్ లైక్ బిగ్ బూస్ట్. రాజా. ఓ అరే ఇది సూపర్. మీది? సాహసం శ్వాసగా సాగిపోదా మహేష్ బాబు ఒక్కడి సాంగ్ ఉంటుంది. ఆ సాహసం. యా ఇట్స్ లైక్ You face a lot of hurdles, so you have to do things. One final question. What scares you the most? Edante bayam? Naaku actual ga dark ante bayam. Chala bayam. Hola? Yeah, yeah. I'm very scared of dark. Dark ante andariki bayam. Andariki light lesukuntaru. Meeku? నెక్స్ట్ క్వశ్చన్ అంటే భయం లాంటిది చెప్పండి. మేబీ ఇంత హింట్ ఇస్తున్నావు అంటే అదే భయం. చెప్పండి మీ జనరల్లీ మీకు ఏమంటే భయం? చాలా ఉన్నాయి, ఒకటి మెన్షన్ చేయడం కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి భయాలు. మీరు బల్లి అంటే నిజంగా అంటే స్ట్రైట్ అవి క్వశ్చన్ చేస్తే తెనాలి సినిమాలు కమలాసన్ గారు చెప్తారు కదా భయం 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 మళ్ళీ అవుతుందా, అన్ని భయాలు ఉన్నాయి నాకు. టెరిఫిక్ మూవీ దట్. అన్ని భయాలు పీపుల్ టేకింగ్ యూ ఫర్ గ్రాంటెడ్ సో అది భయం నాకు. పీపుల్ ఆల్ ద టైమ్. దిస్ ఇస్ ఫర్ యూ సార్, ఫైనల్ ఫైనల్ క్వశ్చన్ ఇద్దాం. ఓకే రన్. పిక్ వన్ పర్సన్, అనుపమ ఆర్ నివేద? నివేదనా? ఆబ్వియస్లీ బ్లడీ మేరీ నివేద. అనుపమ పరమేశ్వరన్, నివేదా పితిరాజ్. ఇదే నా క్వశ్చన్ అడిగింది. నివేదా పరమేశ్వరన్. ఇలా తెలివిగా మాట్లాడు, చెప్పకూడదు. మీరు ఒక ఆన్సర్ చెప్పండి. ఎవరో ఒకళ్ళని పిక్ చేసుకుని కష్టం అబ్బా ఇది. నాకు ఉన్న వన్ ఆఫ్ ద భయంలో ఎవరన్నా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో అని భయం. ఓకేనా? ఆ భయంలో నేను కొన్ని ఆన్సర్ చేయలేను. పర్లేదు, చేయండి. మేము మిస్అండర్స్టాండ్ చేసుకోము, చెప్పండి. ఇట్ వర్క్.
చెప్పాను సార్, నాకు చెప్పారు చెప్పాను కదా రెడీ మేరీలో ఈమెని రీప్లేస్ చేసేవాళ్ళు ఎవరు లేరు. రెడీ మేరీ గురించి అడగట్లేదు ఇన్ లైఫ్. మీరు నెక్స్ట్ 10 సినిమాలు తీస్తే 10 సినిమాల్లో హీరోయిన్ గా ఇది మరీ బోగన్స్ పెట్టుకుంటారు. నెక్స్ట్ రెడ్డి మేరీ అంటే క్యారెక్టర్ వస్తే అసలు ఈ లైన్ ఎవరు చేయలేరు. మాకు విషయం అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గిరిడి, థ్యాంక్ యూ చందు గారు, అసలు తెలివిగా దొరకకుండా భలే మేనేజ్ చేశారు. చందు గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? మీరు ఒక రాత్రిలో పిలిచి షూటింగ్ పంపించారు, నాకు అనిపించే అవకాశం కూడా ఇవ్వలేదు. సో ఎస్, ఏప్రిల్ 15th ఆన్ ఆహా బ్లడీ మేరీ. సో ఫైనల్ గా మీరు ఎవరన్నా చెప్పాలంటే ప్లీజ్. హలో అండి, ఏప్రిల్ 15th ఆహాలో బ్లడీ మేరీ వస్తుంది, ప్లీజ్ వాచ్ ఇట్, ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారు. థ్యాంక్ యూ. హలో అండి, ఏప్రిల్ 15th ఆహాలో మన ఫిల్మ్ బ్లడీ మేరీ వస్తుంది, సో ప్లీజ్ వాచ్ ఇట్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, యూల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరిలోనూ మనకు తెలియని మరో మనిషి ఉంటాడు, అవసరం అవకాశాన్ని బట్టి ఆ మనిషి బయటకు వస్తాడు. మ్యాటర్ ఏంటంటే ఆ బయటకు వచ్చిన మనిషే ఒరిజినల్. కాలానికి విపరీతమైన మెమరీ పవర్ ఏ సన్నివేశాన్ని మర్చిపోదు. కర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది, వడ్డీతో సహా.